కోరుతున్నాను, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని కోరుకున్నాను. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు, పుస్తకాలను చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే శ్లోకం ఉండాలి. ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకమే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ దేవుడితో మొత్తం ప్రసాదం చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీటీని తీర్థిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్యలు మళ్ళా సమయం వస్తుంది, నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను అన్ని విషయాలు. ఎందుకంటే మళ్ళా నేను లైట్ కూడా క్యాచ్ చేస్తానండి. జస్ట్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. ప్రక్షాళన టీటీడీ నుంచి ప్రారంభం అవుతున్నారు, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది స్టేట్ లో, బట్ టీటీడీలో కనిష్ట ది చైర్మన్ హస్ రిజైన్, బోర్డ్ హస్ రిజైన్, ఎవరీథింగ్ ఈవో హస్ గాన్ ఆన్ లీవ్. కెన్ బి ఎక్స్పెక్ట్ ఎ రీజింగ్ ఆఫ్ కంప్లీట్ టీటీడీ? నో నో, వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ ఓన్లీ వన్ డే. నౌ మేటర్ ఇస్ మూవింగ్. యెస్టర్డే నేను షేరింగ్ ఏం చేశాను, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను. వచ్చాను, ఆ సంకల్పం ఎక్కడ చెప్పాను, ఎక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు. అవన్నీ సాయంత్రం పెట్టినప్పుడు మీరు చూస్తారు. అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం, అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఎలా మాట్లాడతారంటావా, అవన్నీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమంటున్నారంటే నేను మీలో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి వారికి నేను సమాధానం చెప్పక్కర్లేదు. పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాడిని, ముఠా నాయకులు నడిచి వేసిన వాడిని, సంఘ విద్రోహ శక్తులు నడిచి వేసిన వాడిని, రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాడిని, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదుల మీద పోరాడితే నేనే ప్రాణాన్ని ఇచ్చుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులు నేరస్తులు కనిపించాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఒకటే కాదమ్మా, నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి, ఏది ఎలక్షన్ అప్పుడు కడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. అలాంటివన్నీ చూసాం, అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు, నేను అది కూడా చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటివి మాత్రం నా దగ్గర జరగవు. బీ క్లియర్, ఎవడైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా, రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరదు. కమర్షియలైజ్ చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తానే కొండ ఎక్కదని ఏం కనపడాలి మీకు? పవిత్రమైన భావం రావాలి. ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి, క్లీన్గా ఉండాలి,
భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి, విపరీతమైన రేట్లు పెంచకూడదు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడికి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రాలు ఉండేటో చూశాను. నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి, పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను. అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదేం చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమనాలి నాకు అర్థం కాదు, కానీ ఒక వరస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలేతనం వచ్చింది. గంజాయి అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలవెళ్ళితనం, ఇష్టానుసారంగా వీడి యొక్క పైరులకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్ళిళ్ళు జరిగినా పేరెంటాలు జరిగినా వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పైరులు చేసుకోండి. ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా? పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? మీరు పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు లేదంటే మీ పనులు చేసుకోవడానికి. ఎక్కడికి పోయారు మీరు? ఏమయ్యారు మీరు? అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి మీరు మళ్ళీ ఒకసారి. వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా? కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూశా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు, తల పెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు, తీసుకున్నారు. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కేంద్రం చేశారు ఎర్రచందనాన్ని కూడా, నేను గోడలు కూడా పెట్టాను, మీరు చూసుంటారు గోడలు కూడా ఎదరబోతా ఉంది. ఎర్రచందనం స్మగ్లర్కే సీట్ ఇస్తే ఏం మాట్లాడతారు? చట్టాలు కూడా ఒక చేతులకు అప్పచెప్పేస్తున్నారు. చాలా ఉన్నాయండి, ఒకటి మాట్లాడడం కాదు, చాలా ప్రచారం చేయాలి. ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తున్నా, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడుని మాత్రం గట్టిగా తొందరలో దూకేస్తా. చెప్తారు కదా, అన్ని చూస్తారు కదా, అన్ని చెప్పాల్సిన మంచి ముందు రుచి ఎందుకు కాదు. నేను ఒకటే చెప్పా, 1.0 చూశారు, 2.0 చూశారు, 3.0 చూశారు, 4.0 వచ్చాను. ఇప్పుడు ఇప్పుడు మీరు చూడబోతారు. ఇప్పుడు అందుకని అందరికి అప్పీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా, ఎంప్లాయీస్ కూడా అప్పీల్ చేస్తున్నా, రాజకీయ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. నష్టపోయాం, ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి. అందరూ కూడా కలిసి పనిచేద్దాం, ముందుకెళ్దాం.